మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను 8 రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచిన సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారుల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం శివ బాలకృష్ణ కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే శివ బాలకృష్ణ నివాసం సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివ బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరికీ కలిపి మొత్తం 15 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనను కస్టడీకి తీసుకోనున్న అధికారులు బ్యాంక్ లాకర్లను తెరిచే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.